దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం, అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకు ఇచ్చేదను. ద్వితీయోపదేశకాండం 1:36. నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము, చేయడానికి ఇష్టం లేని ప్రతి పని, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయం నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంటుంది. ఆ పనిని చేయకపోవడం ఆ దీవెనలను వదులుకున్నట్టే. దేవుని అడుగుజాడలున్న ప్రతి ముళ్ళదారి, వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాట దీవెన మార్గమే. ఈ ఏటవాలు ముళ్ళబాటలో నువ్వు నడవలేకపోతే నీ దీవెనలు దక్కవు. నువ్వు వెళ్ళే ప్రతి యుద్ధ రంగము, కత్తి దూసి శత్రువును ఎదిరించే ప్రతి సమయము విజయవంతమే. నీ జీవితానికి ఆశీర్వాద కారణమే. నువ్వు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ దానికి తగిన బలాన్నిచ్చే గుణం ఉంది. మనకు శ్రమలు, సమస్యలు వస్తున్నప్పుడు మనం భయపడవద్దు. నేను ఒక్కడినే, ఒక్కదాన్నే ఉన్నాను అని భయపడకు. నీవు దేవునిలో నమ్మకంగా ఉండినట్లయితే ఆ ఒంటరి సమయంలో దేవుడు నీతో ఉంటాడు. అప్పుడు దేవుడు నీవు కలిసి ఆ శ్రమలను జయిస్తారు. ఒక్కొక్కసారి సంతోషంగా ఉంటాము, ఒక్కొక్కసారి ఏడుస్తాము. ఈరోజు సంతోషంగానే ఉంటాము, మరో రోజు వరకు ఏదో ఒక సమస్య లేదా బాధ వచ్చి ఏడుస్తాము. అలాంటి సమయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు దేవుడు నీవు కలిసి జయిస్తారు. నా జీవితంలో నేను ఒక్కడినే, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఎవరు లేరని చింతపడుచున్నావా, బాధపడుతున్నావా? అసలే భయపడకండి, దేవుడు నీతో ఉన్నాడు, నీ ఎడల అద్భుతాలు చేస్తాడు. మన ఒంటరి సమయంలో మనకు మనుషుల సహాయం, మనుషుల సహవాసం లేకున్నా పర్వాలేదు, దేవుడు మనకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు. మన కష్ట సమయాల్లో మనకు ఆదరణనిస్తాడు. మనం దేవునిలో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఒక స్థాయిలో నిలబెడతాడు. పనికిరాని జీవితాలను కూడా పనికొచ్చే పాత్రలుగా మారుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకు వస్తున్న శ్రమలను, సమస్యలను మన జీవితాల్లోకి ఆహ్వానించాలి. ఆ శ్రమలు ఒకరోజు మనకు ఆశీర్వాదాలుగా మారుతాయి. ఇప్పుడు మనకు వస్తున్న శ్రమలకు భయపడి మనం వాటిని రానివ్వకుండా ఉంటే మనకు దీవెనలు రావు. కాబట్టి మనకు వస్తున్న శ్రమలను సంతోషంగా ఆహ్వానించినట్లయితే అవే మనకు దీవెనకరంగా మారుతాయి. కాబట్టి మనం దేవునిలో ఎప్పటికీ నమ్మకం కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలను పాటించే వారిగా మనం ఉండాలి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, యేసయ్యా, మీకే వందనాలు తండ్రి. అయ్యా, ఈ వాక్యాన్ని దీవించండి తండ్రి. మేము వాక్యానుసారంగా జీవించే మీ కృపను, మీ ధన్యతను తండ్రి మా అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి, సందేశం ఎంతమంది బిడ్డలు వింటున్నారా ప్రభా, ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా. అవును తండ్రి, సమయం ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు వచ్చిన ప్రభా, వాటిని ప్రభా అయ్యా తండ్రి వాటిని సహించిన ప్రభా, మీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా. ఆ శ్రమలే మాకు ఒక్కరోజు ఆశీర్వాదాలుగా మారుతాయని ప్రభా. అయ్యా తను మేము విశ్వాసము కలిగి మీలో ఇంకా అయ్యా గొప్పగా అయ్యా మేము వాడబడే మీ కృప, మీ సహాయమును మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.